Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2 నుంచి 3 కిలోల బరువు ఉంటారు. కానీ ఈ శిశువు మాత్రం పుట్టిన మరుక్షణం నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. అవును, 1 కాదు 2 కాదు, ఏకంగా 5 కిలోల బరువుతో జన్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ పాప. ప్రసవం కోసం హాస్పిటల్కి వెళ్ళిన ఓ గర్భిణి 5 కిలోల బరువున్న 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై డాక్టర్స్ని అడగ్గా ఇలాంటి సంఘటనలు చాలా రేర్గా జరుగుతాయని చెప్తున్నారు. హాయ్, వెల్కమ్ టు iDream. వరంగల్లోని వర్ధన్నపేటలో ప్రసవం కోసం హాస్పిటల్కి వెళ్లిన ఓ గర్భిణి 5 కిలోల బరువున్న 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా అయితే నవజాత శిశువులు 2 నుంచి 3.5 కిలోల బరువు మాత్రమే ఉంటారు. కానీ ఈ పాప 5 కిలోలు ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన బూరుగు ప్రవళిక తన ఫస్ట్ డెలివరీ కోసమని స్థానిక సిహెచ్సికి శుక్రవారం సాయంత్రం వచ్చింది. అయితే ఆమెకు ముందు నుంచే థైరాయిడ్ ఉంది. దీంతో ఆమెకు డాక్టర్స్ సిజేరియన్ చేశారు. 5 కిలోల బరువుతో శిశువు జన్మించడం అరుదైన విషయమని హాస్పిటల్ సూపరింటెండెంట్ నరసింహస్వామి చెప్తున్నారు. వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటించడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు.